మరో 3 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ మేరట్, లక్నవు, మదురై, బెంగళూరు, చెన్నై, నాగర్సోల్ మార్గాల్లో కొత్తగా వందేభారత్ రైళ్లు వర్చువల్ గా జెండా ఊపి రైళ్లను ప్రారంభించిన ప్రధాని. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక చిహ్నం స్టాంపును విడుదల చేసిన ప్రధాని మోదీ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి జిల్లా న్యాయసేవ సదస్సులో స్టాంపు విడుదల. మహిళలపై నేరాలకు సత్వరమే తీర్పులు రావాలన్న ప్రధాని మోదీ మహిళలు, చిన్నారుల భద్రత సమాజానికి ఆందోళనకరంగా మారిందని వ్యాఖ్య. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఘటన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు. ప్రతిపాదిత జెన్కో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వ రంగ సంస్థను పటిష్టం చేయటం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రా గగన్ పహాడ్లో పలు నిర్మాణాల కూల్చివేత, అమీన్పూర్లో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. సిద్దిపేట జిల్లా పాలమాకల గురుకుల పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత విద్యాబోధన సక్రమంగా లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారన్న హరీష్ రావు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, సాగర్ 26 గేట్ల ద్వారా 2.35 లక్షల క్యూసెక్కులు విడుదల. మమతా బెనర్జీకి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి కౌంటర్ లెటర్, మహిళలపై నేరాలను పరిష్కరించడానికి ప్రస్తుత చట్టాలు సరిపోతాయన్న కేంద్ర మంత్రి. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారంపై కొనసాగుతోన్న సీబీఐ దర్యాప్తు, ఆర్జీకర్ కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను విచారిస్తున్న సీబీఐ. జేడీయూ అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నిక చెల్లదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్, పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ధర్మేంద్ర నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ. చైనా కేవలం భారత్ సమస్య మాత్రమే కాదన్న విదేశాంగ మంత్రి జయశంకర్, చైనాతో పెట్టుబడులు పెట్టకూడదని, వ్యాపారాలు చేయకూడదన్న వైఖరి భారత్కు లేదని స్పష్టం. ఆగస్టులో 6 నెలల కనిష్టానికి దిగజారిన చైనా తయారీ రంగం, చైనాలో తయారీ రంగం నెమ్మదిస్తోందని నివేదికలు వెల్లడి. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జపాన్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం, వారానికి 4 పనిదినాలు మాత్రమే ఉండాలని అన్ని సంస్థలకు ఆదేశాలు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అండర్-19 జట్టులోకి ఎంట్రీ, ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపికైన సమిత్ ద్రవిడ్. ఒలింపిక్ పతక విజేతలకు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సత్కారం, మనుబాకర్కు 45 లక్షలు, స్వప్నిల్కు 30 లక్షలు, సరబ్జోత్ సింగ్కు 15 లక్షలు అందజేత. పారాలింపిక్స్లో సెమీస్ చేరిన భారత పారాషట్లర్ నితీష్ కుమార్ 21-13, 21-4తో థాయిలాండ్కు చెందిన మోంగ్ఖోన్ బున్సర్పై విజయం, ఆదివారం జరగనున్న సెమీఫైనల్. యుఎస్ ఓపెన్లో కొనసాగుతున్న సంచలనాలు, 3వ రౌండ్లో పోపరిన్ చేతిలో ఓడిన జకోవిచ్. అస్నా తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం, గుజరాత్, కర్ణాటకలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ, అప్రమత్తమైన అధికార యంత్రాంగం.